నమస్కారం సార్. నమస్కారం పిల్లలు. ఇక్కడ చిత్రం కనబడుతుంది కదా, ఆ చిత్రాన్ని చూస్తే మీకేం గుర్తొస్తుంది? దీపావళి పండుగ. చిత్రంలో ఎవరున్నారు, ఏమేమి చేస్తున్నారు? చిత్రంలో అమ్మ పిల్లలందరికీ మిఠాయిలు పంచుతుంది, పెద్దమ్మాయి దీపాలను అలంకరిస్తుంది, చిన్నమ్మాయి కాకరొత్తులను వెలిగిస్తుంది, మిగతా పిల్లలు చిచ్చుబుడ్లు మతాబులు కాలుస్తున్నారు. ఇంకా మీకు ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఇల్లు, చెట్లు, దీపాలు, పిల్లలు, టపాకాయలు, మిఠాయిలు కనిపిస్తున్నాయి. అరవింద్, నీకు ఇష్టమైన పండుగ ఏది, ఎందుకు? నాకు ఇష్టమైన పండుగ దీపావళి. ఆ రోజున ఎన్నో టపాకాయలు కాలుస్తాను. వెన్నెల, నీకు తెలిసిన పండుగల పేర్లు చెప్పమ్మా. సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి, బతుకమ్మ పండుగ, క్రిస్మస్, రంజాన్, మొహరం, బక్రీద్. చూసారా పిల్లలు, మనకు ఎన్ని రకాల పండుగలు ఉన్నాయో? ఈరోజు మనము పండుగల గురించి తెలుసుకుందాం. చైత్ర మాసంలో మొదటి తిది పాడ్యమి. ఈ రోజున వచ్చే పండుగనే ఉగాది అంటారు. ఆ రోజే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి కొత్త బట్టలను ధరించడము, తీపి వంటకాలను చేసుకోవడము, చెడ్రుచులు కలిగిన పచ్చడిని తయారు చేసుకోవడము, వచ్చే ఏడాది అంతా ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణము మొదలైనవి జరుపుకుంటాము. ఉగాది తరువాత 9 రోజులకు చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాము. శ్రీరాముని జన్మదినము ఆ రోజే. సీతారాముల కళ్యాణం చేసే సాంప్రదాయం ఉంది. సార్ చెప్పమ్మ దివ్య, దసరా పండుగ గురించి కూడా చెప్పండి సార్. ఆశ్వయుజ మాస శుద్ధ దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటాము. రాముడు రావణాసురుణ్ణి సంహరించింది ఆ రోజే. మహాభారతంలో పాండవులు ఆయుధాలను జంబి చెట్టు పైనుండి తీసింది ఆ రోజే. కాబట్టి ఆ రోజును విజయదశమి అని పిలుస్తాము. అందరూ దసరా రోజున పాలపిట్టను చూస్తారు, జంబి చెట్టును కూడా పూజిస్తారు. సార్ బతుకమ్మ పండుగను కూడా అప్పుడే జరుపుకుంటాం కదా సార్. దసరా పండుగకు ముందే 9 రోజులు ఎంతో సంబురంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. దసరా పండుగ తర్వాత 20 రోజులకు ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాము. లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా దీపావళి పండుగను జరుపుకుంటాము. ఆ రోజున టపాకాయలు కాలుస్తాము మరియు లక్ష్మీ పూజలు కూడా చేస్తాము. వినాయక చవితి కూడా చాలా పెద్ద పండుగ కదా సార్. అవును తిరుపతి, వినాయకుని పుట్టినరోజును వినాయక చవితిగా జరుపుకుంటాము. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించిన రోజే సంక్రాంతిని జరుపుకుంటాము. లింగోద్భవము జరిపిన రోజు శివరాత్రిగా ఇట్లా ఎన్నో పండుగలు జరుపుకుంటాము. సరే గాని రజియా, మీరేమేం పండుగలు జరుపుకుంటారో చెప్పు. మేము మొహరం, బక్రీద్, రంజాన్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటాము. నాకు రంజాన్ పండుగ అంటే చాలా ఇష్టం సార్. రంజాన్ పండుగ గురించి కూడా చెప్పండి సార్. రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల. రంజాన్ నెలలో ముస్లింల యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించింది. అందుకే రంజాన్ నెలలో ముస్లింలందరూ కఠిన ఉపవాసం ఉండి నెల చివరన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్, మొహరం పండుగలను కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సార్
కరుణ చెప్పమ్మా, క్రిస్మస్ పండుగ గురించి కూడా చెప్పండి సార్. క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజు క్రైస్తవులందరూ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఆ రోజున క్రిస్మస్ చెట్టును రంగురంగుల నక్షత్రాలతో బల్బులతో అలంకరిస్తారు. కొత్త బట్టలు ధరించి చర్చిలో ప్రార్థనలు చేస్తారు. యేసుక్రీస్తు జన్మించిన రోజు ఆకాశంలో ఒక నక్షత్రం మెరిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళిన ముగ్గురు జ్ఞానులకు బాలయేసు కనిపించాడట. అందుకే క్రైస్తవులందరూ క్రిస్మస్ రోజున ఇంటిని నక్షత్రాలతో అలంకరిస్తారు. మా లంబాడి తండాలో తీజ్ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటాం సార్. పిల్లలు, లలిత చెప్పింది విన్నారా? గిరిజనులకు కూడా కొన్ని ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. అందులో లంబాడి వాళ్లకు తీజ్ పండుగ చాలా ముఖ్యమైనది. ఇది కన్నెపిల్లలు జరుపుకుంటారు. అంటే ఈ పండుగ బొడ్డెమ్మ పండుగ వంటిది. ఆడపిల్లలు శీత్లా భవాని లంబాడి దేవతను పూజించిన తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. అడవిలో దొరికిన దుసేరి తీగలతో అల్లిన బుట్టలో తండా నాయకుని చేత పుట్టమట్టిని పోయించి నానబెట్టిన గోధుమలను చల్లుతారు. 9వ రోజున ఆడపిల్లలు మొలకెత్తిన నారును తీసుకెళ్ళి వాళ్ళ అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యం చేస్తూ వెళ్ళి ఆ బుట్టలను నిమజ్జనము చేస్తారు. వివిధ మతాల వారి ముఖ్యమైన పండుగల గురించి మాకు చాలా చక్కగా చెప్పారు సార్. పేరుకు వివిధ మతాల వారి పండుగలు అయినప్పటికీ ఆ పండుగలను మనం అంతా కలిసిమెలిసి జరుపుకుంటున్నాము. హిందువుల పండుగల రోజు తయారు చేసిన పిండి వంటలను ఇతర మతాల వారికి పంచడము మరియు మొహరాం పండుగను హిందూ ముస్లింలు కలిసి చేసుకోవడము మరియు వినాయక నిమజ్జనం రోజున ముస్లింలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి జనాలకు నీళ్ళివ్వడము మరియు ముస్లింల పండుగల రోజున హిందువులను క్రిస్టియన్లను భోజనానికి పిలవడము, ఇట్లా అన్ని పండుగలు కలిసిమెలిసి జరుపుకునే సాంప్రదాయం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అన్ని పండుగలను కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటాము. ఇంతటితో ఈ పాఠం ముగిసింది. ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. పిల్లలు చెప్పండి. దివ్య, మనము దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకుంటాము? ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున. వెరీ గుడ్. అరవింద్, దసరా పండుగను ఎప్పుడు జరుపుకుంటాము? ఆశ్వయుజ మాస శుద్ధ దశమి రోజున. వెరీ గుడ్. కరుణ, రంజాన్ పండుగను ఎప్పుడు జరుపుకుంటాము? రంజాన్ పండుగను ప్రతి సంవత్సరము రంజాన్ నెలలో జరుపుకుంటారు ముస్లింలు. ఇప్పుడు నేను మీకు కొంత హోంవర్క్ ఇస్తాను, దాన్ని వచ్చేటప్పుడు చేసుకొని రండి. మిగతా రోజులకు మరియు పండుగ రోజులకు మధ్య తేడా ఏంటి? మీకు ఇష్టమైన ఒక పండుగ గురించి వ్రాయండి.